సమంత నాగ చైతన్య వీళ్ళిద్దరు విడిపోయినప్పటి నుంచి వీరిపై వస్తున్న రూమర్స్ అంతా ఇంత కాదు. ఈరోజు ఏదో ఒక టాపిక్తో వార్తలు నిలుస్తూనే ఉన్నారు. ఇక ప్రస్తుతం సమంతకి ఫోన్ చేసి కన్నీళ్ళు పెట్టించాడని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. నాగ చైతన్య సమంతకి కాల్ చేసి సమంత కన్నీళ్ళు పెట్టించినట్లు ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే వీళ్ళిద్దరూ అక్టోబర్2న అధికారికంగా విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారు. ఇక మేము భార్యాభర్తలుగానే విడిపోతున్నామని కానీ మా మధ్య స్నేహం ఎప్పటికీ అలాగే ఉంటుందని వీరిద్దరు పేర్కొన్నారు. ఇక ఏది ఏమైనా ప్రస్తుతం వీళ్ళిద్దరు అసలు ఎందుకు విడాకులు తీసుకున్నారు అన్న దానిపై ఎవరికి ఇంకా క్లారిటీ రాలేదు. ఏది ఏమైనా ప్రస్తుతం వీళ్ళిద్దరు విడాకుల వ్యవహారంపై వస్తున్న ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్గా మారినాయి. వీళ్ళిద్దరు దీనిపై ఎవరు స్పందించట్లేదు. ఏది ఏమైనా ప్రస్తుతం వీళ్ళిద్దరు అసలు ఎందుకు విడాకులు తీసుకున్నారు అన్న దానిపై వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు. ఇక ఏది ఏమైనా ప్రస్తుతం వీళ్ళిద్దరు ఎవరు వారి కెరీర్ పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా సమంత తన మొట్టమొదటిసారి ఒక ఐటమ్ సాంగ్లో నటించి అందరినీ మెప్పించింది. పుష్ప సినిమాలో ఊ అంటావు మామ ఊ అంటావు మామ అంటూ సాగే ఈ పాటలో తన గ్లామర్ డోస్ని మరింత పెంచి కురకారు మత్తులు పోగొట్టింది సమంత. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ రికార్డునే తిరగరాస్తుంది.